ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఈరోజు మేము చికెన్ బిర్యానీ చేసుకోవాలనుకుంటున్నాం, కానీ మాకు చికెన్ బిర్యానీ ఎలా చేయాలో మేము ఎప్పుడూ చేయలేదు. యూట్యూబ్లో చూసి ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాం, ఎలా వస్తుంది ఏంటో ఒకసారి ట్రై చేస్తాం. ముగ్గురు చెప్పండి, చెడదైపోయిందా ముగ్గురు? ఏదో ఉంది బాబు అక్కడ. హలో హలో, ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చికెన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో మనం చూస్తున్నాం. చికెన్ బిర్యానీ చేస్తున్నాం కూడా, అంటే వేరే తెలియదు అండి. యూట్యూబ్ చూస్తున్నారు, సెల్లది ఇక్కడ ఇదండి యూట్యూబ్. ప్లే చేయద్దు, ప్లే చేయకూడదు, ప్లే చేస్తే మళ్ళీ మా కాపీ రేట్ పడిపోతాయి. అసలు మా ఛానల్ చాలా మంది ఆలోచించట్లేదు, ఇద్దరు ముగ్గురు ఆశిస్తున్నారు, అది కూడా ఆగిపోతే బాగోలేదు. చూడండి శివగారికి ఎడిక్కిందంట. ఫస్ట్ పచ్చిమిర్చి, తర్వాత ఉల్లిపాయ, దొరబదిరి ఏమి తర్వాత చూడండి పక్క చెప్తున్నాను, చెడదెబ్బతి ఈ రోజులు సాటిస్ఫాక్షన్ ఉంది అనుకుని జరుగుతుంది కాబట్టి. నేను ముందుగానే ఫోర్కాస్ట్ చేశాను ఇది ఎలా చేస్తారని తెలుసు. దీని అందరికీ మెయిన్ గారిని ఎవరు తెలుసండి? మీకు అయ్యాబ్బాయి మెయిన్ గారు దానికి. వద్దురా వద్దురా మనం చేయలేము అయితే. ఏ ఎందుకు చేయలేము? డాన్స్ సేఫీలో బిల్డా కొట్టాడు. చెప్పండి ఫ్రెండ్స్ ఏసెంట్ కొట్టాలి. అగో మీకు అర్థమైంది ఏదో స్ప్రే అంట. ఏ మీరు కూడా కొట్టుకుంటారు కదా. ఏ గురించి ఆలోచిస్తారు మనతో మనలోని బిర్యానీ క్లారిటీ లేదు, కొద్దిగా అర్థం చేసుకోండి. క్లారిటీ లేదు, రెండు ఆకులు కనపడతాయి. వీడియోలో కొంచెం క్లారిటీ లేదు, మీరు ఏమనుకోకండి. అంటే తీయాలంటే కొంచెం కష్టం కదా ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. లైట్ ఏమంటుంది క్లారిటీగా? ఈ రూమ్ లైట్ లేదు ఫ్రెండ్స్, లోపల లైట్ ఎంత ఫ్రెండ్స్? ఈ అబ్బాయి మైండ్ కారణం వండటానికి, చెడదెబ్బడం కూడా. అయితే వేస్ట్ అయిపోతుంది ఏ సరి ఫ్రెండ్స్. ఈ వంటకి నాకు ఫ్రెండ్స్ ఈ వంటకి నాకు ఎటువంటి సంబంధం లేదు. సంబంధం మొత్తం వీళ్ళు ముగ్గురు చేశారు. నాకు తెలుసు ఫ్రెండ్స్ దగ్గర అయిపోతుంది ఈరోజు నాకు. పద్యం గుర్తుకొస్తుంది, మేడి పండి చూడ మేలుమై ఉండను. తర్వాత మీరు అర్థం చేసుకోవాలి, చూడడానికి ఇంత నీటి కనిపిస్తున్నాయి ఇవి. వండిన తర్వాత ఎలాగో తెలుసా? మీరే చూద్దిరండి, కంగారేండి. కాదండి బాధగా ఉండదా అండి మాకు? గణేష్ ఉందా అక్కడ నుంచి ఫ్రెండ్స్? ఇక్కడ గణేష్ చేసే ఏం చేస్తున్నా తెలుసా? ఏం చేయాలో ఆలోచిస్తున్నాడు. నువ్వు వస్తాయండి వద్దంట్లో సినిమాలో ఒక డైలాగ్ ఉంది కదా, ఏసీయాలా ఏసీయాలా. అలాగే ఈ అబ్బాయి కూడా ఏసీయాలా అని వస్తున్నాడు ఫ్రెండ్స్. అక్కడ కెత్తితో వేస్తాడు, ఇప్పుడు చేత్తో వేస్తాడు, అంతే తేడా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడండి మ్యాజిక్ ఫోన్ రా. మాకనే అనిపిస్తుంది
చూసా ఫ్రెండ్స్ గ్రేస్ తీయద్దంటున్నాడు వీడియో ఏదైతే వాటర్ మాత్రం కారణం మమ్మల్ని పడుకుండా పైకి లేపాడు పడుకుని పోండి చూడు ఎత్తాక టేస్ట్ బాగుంది తింటాం లేక చికెన్ తినక పోతాం ఫ్రెండ్స్ ఓ పాట పాడదామా మనలోని ప్రాణం అమ్మ ఫ్రెండ్స్ కిటికీలో బయట చూద్దామా చూసాం ఓకే ఫ్రెండ్స్ మరి బయటకు వద్దాం అరే చూడం కొత్తగా ప్రయత్నిస్తున్నాం ఏమవుతుందో తెలియదు దీనికి మాకు ఇటువంటి సంబంధం లేదు మేము ఎవరికి పెట్టాం తినే వీడియో కూడా తీయం ఎందుకంటే దిష్టి తగులుతుంది కదా లా 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 చాలా బాగుంది గణేష్ గారి ఇంట్లో కొత్తగా బిర్యానీ పార్టీ పార్టీలో బిర్యానీ ఉండదు అసలు బిర్యానీ ఉండదు ఫ్రెండ్స్ నాకైతే బోర్ కొడుతుంది ఫ్రెండ్స్ ఈ వంట తినలేక బోర్ కొడితే దీంతో నీళ్ళు పెట్టు ఓకే ఫ్రెండ్స్ కూర్చుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ అబ్బాయి పేరు శివ ఫ్రెండ్స్ చాలా కష్టపడుతున్నాడు పాపం మరి ప్రయత్నం ఎలా ఉంటుందో తెలుస్తుందో గంట పోయాక బాగుంటే మళ్ళీ చేసుకుంటాం బాగోపోతే కనిపించాం ఫ్రెండ్స్ వీడియో మొత్తం కారణం ఈ అబ్బాయి వేస్తా ఫ్రెండ్స్ తెలుగు తెలియదు ఉండవు ఏదో పీకే దూరంగా ఉంటాడు చెడదేవి తెలుగు బంగాళం ఎక్కువైందా బిర్యానీ దరిద్రం కొత్త తెలుసా బిర్యానీ ఎక్కువ కొడతా చాలా నాకు ఎక్కువ కొడతా బాగోదు లేదా నా బిర్యానీ అవి ఎక్కువ ఉండకూడదు అవి దరిద్రం అయిపోతుంది ఎక్కువ ఉంటే ఫ్రెండ్స్ ఈ బటన్ లా ఉన్నాయి కానీ బటన్ కాదు బటన్ సారీ బటన్ అంట ఫ్రెండ్స్ మీరు కరెక్ట్గా వినలేదు అది గుడ్డ అన్నారు క్లాత్ ఇంగ్లీష్ లో అడుగుతున్నాను సార్ ఫ్రెండ్స్ గుడ్డనే ఇంకోలా అంటే బాగోదు అని క్లాత్ అన్నాడు క్యాప్సికం అయ్యండి పోనీ ఎంత అవుతుంది క్లాప్సికం అయ్యని క్యాప్సికం ఎంత ఉంటే అంత టేస్ట్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ వేస్ట్ అయిపోతుంది చెప్పేస్తాను ఒరే ఎవడరా కోసం ఉండాలి అన్నాలే ఒరే క్యాప్సికం రా ఈ స్టార్టింగ్ చెప్పారు చెడ దిగుతారా క్యాప్సికం ఎత్తాను మనం ఏదైనా అనుభవిస్తే తెలుస్తుంది రే వీడియో పుట్టుకొని పోతుంది నాకు ఎంత పోయింది పార్ట్ వన్ కంప్లీట్ అయిన తర్వాత పార్ట్ టూలో మిగతా కామెడీ కూడా ఉంటుంది. అసలు మేము బిర్యానీ చేసామా లేదా, అసలు అది బాగా వచ్చిందా లేదా, తిన్నామా లేదా, ఇలాంటి చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. పార్ట్ టూ కూడా కొంచెం సమయం తీసుకొని పెడతాను. వీడియో చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఇలా వంట చేసుకోవడం, బ్యాచిలర్స్ కష్టాలు ఎలా ఉంటాయో మీకు తెలుసు కదా. ఏదో అలా తప్పకుండా పార్ట్ టూ కూడా చూడండి. మర్చిపోవద్దు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.